హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెన్నైలో మేమున్న హౌస్ టూర్ మీతో షేర్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చిన హౌస్ అన్నమాట ఇది. కానీ ఇలా హౌస్ ఖాళీ చేసేటప్పుడు హోమ్ టూర్ చేస్తానని అనుకోలేదు. మంచిగా కమ్యూనిటీ మొత్తం మీతో షేర్ చేయాలి అనుకున్నాను. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా సైడ్కి షూరాక్ ఉంటుంది, చాలా పెద్దదిగా ఇచ్చారన్నమాట. ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కదా ఇలా ఇంట్లోనే షూ ర్యాక్స్. మొత్తం హౌస్ అంతా కూడా ఫారెన్ కంట్రీస్లో కట్టినట్లు ఉంటుందన్నమాట మోడల్. అయితే 3BHK హౌస్ అన్నమాట ఇది. మా హస్బెండ్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారు. ఇంకా ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా సిటీ అవుట్కట్స్లో ఉంటాయి కదా. ఈ అపార్ట్మెంట్ కూడా అంతే, హిరణందిని అపార్ట్మెంట్స్ అన్నమాట నేమ్ వచ్చేసి. ఇది కూడా అలానే సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది, మాకు కాంచీపురం దగ్గర అన్నమాట. ఈ ప్రాజెక్ట్ అయితే ఫెయిల్యూర్ ప్రాజెక్టే అంట. అన్ని ఫ్లాట్స్ కూడా చాలా వరకు ఖాళీయే ఉంటాయి. ఎక్కువగా కొరియన్స్ ఉంటారన్నమాట, కొరియన్ కంపెనీస్ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. ఇంకా ఎక్కువగా వాళ్ళే ఉంటారు. రీసెంట్గా కొంచెం ఎక్కువగా వస్తున్నారన్నమాట ఉండటానికి ఫ్లాట్స్లో. పక్కనే ప్లాట్స్ కూడా చేసి అమ్ముతున్నారన్నమాట, చాలానే సేల్ అవుతున్నాయన్నమాట ఇప్పుడైతే. ఇది హాల్లో నుంచి వ్యూ అన్నమాట. ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది, కింద ప్లే ఏరియా మొత్తం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పిల్లలు వెళ్ళినా కానీ చూడవచ్చు ఇక్కడ నుంచి, బాగుంటుంది. మొత్తంగా అపార్ట్మెంట్ అయితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా అదొక ప్రపంచంలా ఉంటుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కమ్యూనిటీలోనే స్కూల్ కూడా ఉంటుంది అన్నమాట, పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది. ఇది కిచెను, కిచెన్లో నుంచి కూడా వ్యూ బాగుంటుంది. మొత్తం కూడా గ్లాస్ డోర్స్ ఉంటాయన్నమాట ఎక్కువగా ఈ హౌస్కి. చెప్పా కదా ఫారెన్ కంట్రీ మోడల్లో కట్టారని. ఇంకా బయట వాష్ ఏరియా, ఇక్కడ కూడా ఒక బాల్కనీ వచ్చిందన్నమాట. హౌస్ అయితే చాలా బాగుంటుంది, లైట్స్ కూడా చూడండి బాగుంటాయి. ఇంకా ఫ్యాన్లు ఏసీలు అన్నీ ఓనర్ వాళ్ళవే అన్నమాట. ఓన్లీ మనం జస్ట్ మన సామాన్లు తెచ్చేసుకున్నాము, మాకు సామాన్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇంకా మొత్తం ప్యాక్ చేస్తున్నాము కొన్ని కొన్ని. ఈరోజే షిఫ్టింగ్ వాళ్ళు కూడా వస్తారన్నమాట, ఇంకా వాళ్ళు వచ్చేలోపు కొన్ని సర్దేస్తున్నాము. థంబ్నైల్ చూశారు కదా, క్లాస్ ఇంట్లో మాస్ ఫ్యామిలీ అని పెట్టాను. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు, మా హస్బెండు, మేమందరం కూడా కొంచెం మాసే అన్నమాట. క్లాస్గా అలా మెయింటైన్ చేయటము అలా ఉండదన్నమాట. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో అలానే ఉంటాం మేమైతే. ఇట్లా స్టైల్గా మెయింటైన్ చేయటం రాదన్నమాట మాకైతే. ఇంకా ఇలానే హ్యాపీగా ఉంటుంది, అంతే ఉంటామన్నమాట. ఇంకా ఈ ఇంట్లో బాగా నచ్చేవి ఏంటంటే బాత్రూమ్స్ అన్నమాట. బాత్రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అవునా, ఇలా పెద్ద మిర్రర్ ఉంటుంది అన్నమాట లోపటైతే. ఇది మాస్టర్ బెడ్రూము, ఇక్కడ కూడా గ్లాస్ డోర్సే ఉంటాయి. సేఫ్టీకి ఇలా ఐరన్ రాడ్స్ పెట్టారన్నమాట. మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి కొంచెం పర్లేదు, చిన్నపిల్లలతో అయితే కష్టమే కొంచెం. అవి డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట, స్లైడ్ డోర్స్ కదా. ఇటు కూడా సేమ్ వ్యూ ఉంటుంది అన్నమాట, పార్క్ వ్యూనే ఉంటుంది. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను ఏముంది అనుకోవచ్చు మీరు, కానీ చెన్నైలో హౌసెస్ ఎలా ఉంటాయి అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఏమన్నా ఇంటీరియర్ నచ్చినట్టుంటే ట్రై చేయొచ్చు కదా ఎవరైనా, అందుకోసమే షేర్ చేస్తున్నాను. నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో తీసుకున్నాను అన్నమాట. ఇంకా మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఒక బెడ్రూము, ఇంకా పిల్లల సైకిల్స్, మా హస్బెండ్ సైకిల్ అన్నీ దీంట్లో పెట్టాము. బీరువా బెడ్, ఇంకా దాదాపుగా మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా నా మ్యారేజ్ అప్పుడు ఇచ్చినవే అన్నమాట అమ్మ వాళ్ళు. ఇంకా అవి అలానే అన్ని ఊర్లు తిరుగుతూ వస్తున్నాయి. మాకు ఒక సెంటిమెంట్ అన్నమాట, ఏమీ కూడా తీసే బుద్ధి కాదు, అన్నీ కూడా తెచ్చేసుకుంటాం మేము. ఇటు సైడ్ వ్యూ కూడా బాగుంటుంది, టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది, ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ టైంలో మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట వ్యూ, అయితే చాలా బాగుంటుంది. ఎటు నుంచి చూసినా కానీ వ్యూ పాయింట్స్ బాగుంటాయన్నమాట. 21st ఫ్లోర్లో ఉన్నాం కదా మేము, చాలా బాగుంటుంది. గాలి కూడా బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లో కొంచెం భయం వేసేది, ఇంకా తర్వాత అలవాటైపోయింది.
ఇంకా ప్యాకర్స్ వాళ్ళు వచ్చారు, ప్యాకింగ్ స్టార్ట్ చేశారనమాట. పిల్లలతో ఒక రీల్ చేపించాను. ఈ ప్యాకింగ్ వాళ్ళైతే ఒక్కొక్కరే అసలు పెద్ద పెద్ద సామాన్లన్నీ కూడా ఒక్కలే మోస్తున్నారనమాట. వాళ్ళకు కూడా అలవాటైపోయి ఉంటుంది కదా, మేమైతే షాక్ అయ్యాం. అసలు అంతంత పెద్ద పెద్ద వెయిట్ ఉన్నవి ఒక్కరే భలే మోసుకెళ్తున్నారు అనుకున్నాము. ఇంకా సామాన్లన్నీ వెళ్ళిపోయాక హౌస్ అయితే ఇలా నీట్గా చేసేసాము, మేమే క్లీన్ చేసామన్నమాట. అమ్మను డాడీ కూడా వచ్చారు, ఇంకా అందరం కలిసి క్లీన్ చేసాము. మాకు టైం ఉందన్నమాట, నైట్ వరకు ఉంది టైము, బస్సు 11:30 అలా ఉందన్నమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసి పెట్టాము. నైట్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అటు సైడ్ అన్నీ ప్లాట్స్ అన్నమాట, మొత్తం లైట్స్ పెట్టారు. బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఎలా అనిపించింది చెన్నైలో మా హౌస్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.